సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో ఆర్టీసీ బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి పాఠశాలలకు కళాశాలలకు సెలవులు ప్రకటించడంతో నేటి నుంచి ప్రయాణికుల రద్దీ భారీగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం నేపథ్యంలో రద్దీ మరింతగా పెరిగే అవకాశాలున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది ప్రకటించింది ఆరు వందల ఇరవై ఆరు సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పించింది రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి ఉచిత రవాణా సౌకర్యం అమలు చేయడంతో మహిళా ప్రయాణికులు భారీగా పెరిగే అవకాశమున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీఎస్ఆర్టీసీ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది హైదరాబాద్లోని ప్రధాన రద్దీ ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం షామియానాలు కుర్చీలు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ తాగునీరు మొబైల్ టాయిలెట్ల సదుపాయం కల్పించింది ప్రధాన రద్దీ ప్రాంతాలైన ఉప్పల్ ఎల్బీనగర్ ఆరాంఘర్లలో కొత్తగా ముప్పై ఆరు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసింది వాటిని బస్ స్టేషన్లోని కంట్రోల్ రూమ్లకు అనుసంధానం చేసింది వీటి ద్వారా ప్రయాణికుల రద్దీని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను ప్రయాణికులకు అందుబాటులో ఉంచేందుకే సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీఎండి సజ్జనార్ పేర్కొన్నారు సంక్రాంతి పండుగ సందర్భంగా నడిపించే ప్రత్యేక బస్సులోనూ సాధారణ ఛార్జీలనే తీసుకుంటున్నామని యాజమాన్యం తెలిపింది ఎటువంటి అదనపు ఛార్జీలను వసూలు చేయడం లేదని వెల్లడించింది మహిళలు ఒరిజినల్ గుర్తింపు కార్డులు తప్పనిసరిగా తమ వెంట తీసుకురావాలని సూచించారు ఉచిత ప్రయాణం చేసే మహిళలు కండక్టర్లకు సహకరించాలని కోరారు సో ఈ రోజు మేము అడిషనల్ గా మా ఎండి గారు ఆదేశం అనుసారం దాదాపు నూట యాభై బస్సులు ఇక్కడ నుంచి ప్లాన్ చేశాము అపార్ట్ ఫ్రమ్ ఇక్కడ నుంచి కాకుండా ఎల్బినార్ నుంచి వెళ్ళి ఆర్ఎం గారి నుండి ఉప్పల్ నుండి జేబీఎస్ నుంచి కూడా ప్లాన్ చేయడం జరిగింది సో ఇక్కడ ఎంజీబేస్ లో ఇప్పటి వరకు దాదాపు వంద బస్సులు పోయినాయి సో మధ్యాహ్నం నుంచి కొద్దిగా ట్రాఫిక్ పెరిగింది ఎందుకంటే విద్యార్థులందరికీ స్కూల్స్ ప్లస్ కాలేజెస్ హాలిడేస్ ఇవ్వడం వల్ల ట్రాఫిక్ పెరిగింది విజయవాడ సెక్టర్ ఖమ్మం సెక్టర్ అండ్ నల్గొండ సెక్టర్ వచ్చేసి ఎల్బినార్ లో బస్సెస్ అక్కడ బాగానే పోతున్నాయి ఎంజీ కూడా ఇప్పటివరకు వరకు అన్ని క్లియర్ చేశాము దాదాపు ఈ మూడు వేల ఐదు వందల రెగ్యులర్ బస్ కాకుండా సిటీ బస్సులు చాలా అందుబాటులో ఉన్నవి ఎలాంటి ట్రాఫిక్ వచ్చినా కూడా ఎంత ట్రాఫిక్ వచ్చినా కూడా ఎంత అర్ధరాత్రి అయినా కూడా ఇక్కడే ఉండి సో ఎక్కడ ట్రాఫిక్ ఉన్నా కూడా హెడ్ ఆఫీస్ జల్లి ఇమీడియట్గా గా కమ్యూనికేషన్ పెట్టడం జరిగింది ఆ కమ్యూనికేషన్ రెస్పెక్టివ్ ఆఫీసర్స్ కు ఇన్ఫర్మేషన్ ఇవ్వడము వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే ఇక్కడ అలర్ట్ అయ్యేసి బస్సులు పెట్టడం జరుగుతుంది అంటే ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన తర్వాత ట్రాఫిక్ పెరిగిందండి ఆల్రెడీ మా ఎండి గారు కూడా చెప్పడం జరిగింది పండుగకు ఎలాంటి అదనపు ఛార్జీలు కూడా లేవు మహాలక్ష్మి ఉచిత రవాణా సౌకర్యం ప్రత్యేక బస్సులోనూ యథావిధిగా కొనసాగుతుందని సజ్జనార్ స్పష్టం చేశారు ఈ నెల ఏడు నుంచి పదిహేను వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి ఎంజీబీఎస్ జేబీఎస్ ఉప్పల్ ఆరాంఘర్ ఎల్బీనగర్ కెపిహెచ్బీ బోయిన్పల్లి గచ్చివోళి తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచుతామని అధికారులు వెల్లడించారు ఈ సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు టిఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుంది